డబ్బున్న వాళ్ళని తనతో తిరిగే తాబేదారుల్ని తన బ్రోకర్లని తనంటే మోజుపడే డబ్బున్న మహారాజుల్ని ఇక్కడ రైతులందరికీ డబ్బుని ఆశగా చూపి ఆ పొలాలన్నీ కూడా గుంజుకొని వాల్చుకొని ఇవాళ వీళ్ళు రైతు వేషంతో ఈ తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు పెట్టుబడిదారులు వ్యక్తులు నాయకులు చంద్రబాబుకి ఏజెంట్లు అందరూ కూడా ఈ రైతుల ముసుగులో అంటే ఇంతమంది రైతుల్ని ఇక్కడ వంచన చేసి మోసం చేసి ఈ పాపాలను కడుక్కుంటాకి దేవుడి దగ్గరికి వెళ్తున్నట్టుగా మన యాత్ర పరమార్థంగా మనకు అర్థమవుతుంది లేకపోతే ఇంకేముంది ఇందులో వాస్తవమైన రైతు ఎవరు ఇందులో అందరూ తెలుగుదేశం వాళ్ళే కదా రైతుల్నే మోసం చేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ వాళ్ళందరూ కూడా న్యాయస్థానాన్ని కూడా మోసం చేసే పరిస్థితి అమరావతి రైతాంగానికి కళ్ళకు గంతలు కట్టి భూములు లాక్కోవటమే కాకుండా ఈ రోజున కోర్టులను కూడా మోసం చేసి కోర్టుకి కళ్ళకు గంతలు కట్టి న్యాయమూర్తులకి కళ్ళకు గంతలు కట్టి ఈరోజు ఈ దొంగ యాత్రలు చేయటం రైతుల పేరు మీద 150 మందితో యాత్ర చేస్తామని చెప్పని మొత్తం వెళ్ళే వాళ్ళందరూ ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వీళ్ళ బ్రతుకు ఎంత దుస్థితికి దిగజారిపోయిందంటే వాళ్ళ పార్టీ జెండా కానీ వాళ్ళ పార్టీ బ్యాడ్జి కానీ వాళ్ళ పార్టీ గుర్తు కానీ జెండా చేతిలో పట్టుకుంటాకి పట్టుకోలేని దుస్థితి మెళ్ళలో పార్టీ కండువా వేసుకుంటాకి వేసుకోలేని దుస్థితి కానీ మొత్తం అంతా ఆళ్లే ఏం బతుకురానా బాబు ఏంటి మనకు అసలు ఎంత దిగజారి చేస్తున్నాడు మిమ్మల్ని చంద్రబాబు ఇప్పటి వరకు తను దిగజార్చడమే కాకుండా తను దిగజారటమే కాకుండా తన కొడుకుని దిగజార్చడమే కాకుండా ఈరోజు నికార్సైన కార్యకర్తలను కూడా దిగజార్చి వాళ్ళ రైతుల పేరుతో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపార యాత్రని నడపటం అనేది ఇంతకన్నా రైతుల్ని మోసం చేయటం రైతు ముసుగులో రాజకీయాలు చేయటం కాక ఇంకేముంటుందనేది మనం అనుకోవాల్సిన పరిస్థితి ఈ పాదయాత్రకి నిర్మాత దర్శకుడు స్క్రీన్ ప్లే అన్నీ మన నయావంచకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ భూముల్ని తన బినామీలకి తన తాబేదారులకి తనకి ఎలక్షన్లో పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిదారులకి ఆ భూములు రైతుల దగ్గర నుంచి వంచన పేరుతో వాళ్ళ దగ్గర గుంజుకుని వాళ్ళని మోసం చేసి ఈ ప్రపంచంలోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే అది ఆ ఘనుడి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ యాత్ర తప్పితే మరొకటి కాదనేది కూడా మనందరం గమనించాల్సిన అవసరం ఉంది మొత్తం ఈ యాత్రలో గుంటూరు జిల్లాలో ప్రారంభమైతే ఇవాళ ప్రకాశం జిల్లాలో జరుగుతుందని చెప్తుంటే మొత్తం అంతా ఎవరిళ్ళు మొత్తం తెలుగుదేశం అంటే తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం శాసనసభ్యులు తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళ జెండా లేదా వాళ్ళ కండువా కూడా కప్పుకోలేక వాళ్ళ బ్యాడ్జీ పెట్టుకోలేని స్థితిలో ఈ రకంగా ఇది ఒక రాజకీయ ప్రహసనం ఒక రియల్ ఎస్టేట్ యాత్ర చేయటం అనేది రాజకీయాల్లో కడుహీనమైందిగా మనందరం వర్ణించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఈ యాత్రలో భాగంగా వంచన నుంచి లేదా పాపాలు చేసిన దగ్గర నుంచి పాప పరిహార వరకు జరిగేటువంటి యాత్రలో తన నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా చేసుకునే దానికి కూడా ఒక స్కీమ్ ఏర్పాటు చేశాడు ఆయన రోజు ఈ యాత్రలో ఎవరొకళ్ళు లక్ష 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 లక్షల డబ్బులు మేము ఈ యాత్రకి ఇస్తున్నామని చెప్పి ఆ హుండీలో వేయటం నాకు తెలిసిన ఒక ఆయన కూడా ఒక మిత్రుడు కూడా ఒక 50 లక్షలు ఇచ్చినట్టుగా నేను చూశాను
ఇరబాబు మనం డబ్బులు టైట్ గా ఉన్నాయి అంటున్నావు కదా ఎప్పటికప్పుడు అసెంబ్లీలో కలిసినప్పుడు కోర్టు ఫీజులకి డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాను అంటున్నావు కదా మరి 50 లక్షల సంచిలో వేసాం అంటున్నారు యాత్రలో ఏంటి అని అడిగాను ఇవన్నీ మనకి ఎక్కడ ఈ డబ్బులు కోర్టు ప్లేరల్ ఫీజులకి ఇవ్వటానికి చాటలేదు కోర్టులు స్టేలు తెచ్చుకుంటానికి ఆటికి ఇటుకి నాకు సరిపోవట్లేదు గవర్నమెంట్తో పోటాడడానికి వాళ్ళ డబ్బులు వాళ్ళకే వాళ్ళే పంపించారు పొట్లం చంద్రబాబే పంపించాడు ఆ పొట్లం నా సంచులు వేసానని చెప్పినటువంటి పరిస్థితులు అంటే వాళ్ళ డబ్బే నల్ల డబ్బుని తెల్ల డబ్బుగా మార్చుకునే దానికి కూడా ఈ పాప ప్రక్షాళన యాత్రలో కూడా ఆయన ఒక ఎత్తుగడగా తీసుకోవటం అనేది అదొక లోపాయకారి కార్యక్రమంగా తీసుకోవటం అనేది ఇవాళ మన కళ్ళకు కనపడుతుంది ఈ ప్రాంతాల గుండా ఏదైతే ఒకసారి ఈ తంతు ఈ పాప ప్రక్షాళన యాత్ర జరిగేది ఉందో దేవుడి దగ్గరికి వెళ్ళేది ఆ యాత్ర రూట్ చూసుకుంటే మనకు అర్థమవుతుంది దానిలో ఎంత కుట్రలు దాగి ఉన్నాయి ఈ సమాజంలో ఘర్షణలు తావు తీసేదానికి దారి తీసేదానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి మిగతా సామాజిక వర్గాల వారిని కవ్విస్తూ సాగుతున్నటువంటి యాత్రని మనం చూస్తున్నాం ఇదే అమరావతి ప్రాంతంలో వెనుకబడిన కులాల వారికి షెడ్యూల్ కులాల వారికి షెడ్యూల్ జాతుల వారికి మైనారిటీలకి మరి అగ్రవర్ణాల్లోని పేదలకు నివాస యోగ్యమైనటువంటి ఇళ్ల స్థలాలను ఇవ్వకపోతే ఇవ్వబోతుంటే పంచిపెట్టబోతుంటే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా కోర్టులో వాదించి ఇక్కడ సామాజిక దానికి పదాలు వాడుక డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందని చెప్పని అంటే సోషల్ డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుంది సామాజిక అసతుల్యత వస్తుందని చెప్పని కోర్టులో వాదించి స్టేలు తీసుకొచ్చినటువంటి వీళ్ళు రైతులని ఎలా చెప్పుకుంటారు రైతాంగం ఎలా అవుతారు రైతనేవాడు ఆ రోజు రేపటికి వండటాకి బియ్యం లేకపోయినా ఈరోజున్న దాంట్లో ఎవరు కనిపించినా తన అన్నం కుండలోంచి మరొకడికి ఆకలైన వాడికి ముద్ద తీసేటువంటి ముద్ద పెట్టేటువంటి గొప్ప ధర్మవేత్తగా దయాద్రహుడిగా రైతు అనేవాడు ఉంటాడు కానీ ఇవాళ ఇక్కడ మనం ఈ రైతు ముసుగులో ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారులను మనం చూస్తే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులందరినీ కూడా మనం చూస్తే ఇక్కడ వెనుకబడిన కులాల వారికి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి అగ్రవర్ణ పేదలకి ఇళ్ల స్థలాలు ఇక్కడ ఇవ్వటానికి వీల్లేదు అని చెప్పినటువంటి వాదించిన వారు వీరు రైతు అవుతారా రైతు హృదయం వీరిలో ఉందా అనేది ఇవాళ మనం వారిని ప్రశ్నించాల్సినటువంటి అవసరం మనకుంది అసలు వీరందరినీ కూడా మోసం చేసింది ఎవరు ఈ అమరావతిలో రైతుల పేరుతో ఉన్నటువంటి ఈ పెట్టుబడిదారులను మోసం చేసింది ఎవరు ఎవరైతే భూములు ఇచ్చి లీజుకి ఇచ్చారో ప్రభుత్వానికి డెవలప్మెంట్కి ఇచ్చారో వ్యాపారానికి ఇచ్చారో రియల్ ఎస్టేట్ కోసం ఇచ్చారో వారి భూమి విలువలు పెరగటం కోసం ఇచ్చారో వీళ్ళందరినీ మోసం చేసింది ఎవరు ఐదేళ్ళు ఇక్కడ ఉండి ఐదేళ్ళు అధికారాన్ని అనుభవించి ఇచ్చినటువంటి భూముల్ని కనీసం ప్లాట్లుగా కూడా విభజించకుండా వంచినోడు ఎవడు ఈ నక్క వినయాలు పోతున్నాడు కాదా ఈరోజు వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళ బలహీనతని వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ ఇరుక్కుపోవటం వల్ల వారి ఆర్థిక బలహీనతని సొమ్ము చేసుకుంటూ
మళ్ళీ ఇవాళ తగుదునమ్మని వాళ్ళకి సానుభూతిగా వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిపిస్తూ దారిలో కార్యకర్తల్ని పంపిస్తూ మళ్ళొకసారి మోసం చేస్తున్నది ఈ చంద్రబాబు నాయుడు కాదా? నాడు ఎన్టీ రామారావు గారిని ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కూలదోసి మెడబట్టి బయటి గెంటి పార్టీని లాక్కుని అధికారాన్ని లాక్కుని రామారావు గారు చనిపోయిన తర్వాత ఆయనకి దండేసి బొమ్మకి సాష్టాంగ నమస్కారం చేయటం దానికి ఇవాళ అమరావతిలో చేస్తున్నటువంటి తంతుకి ఏం తేడా ఉంది? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. పేపర్లో తాటికాయ అక్షరాల్లో దురదృష్టం. దశాబ్దాల పాటు జర్నలిజానికి చుక్కానిగా మేము ఉన్నామని చెప్పుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ వాళ్ళు రా తాటికే అంత అక్షరాలతో ఏం రాస్తున్నారు? పోలీసులు జులుం అంట. వాళ్ళు చూపించే వీడియోల్లోనే కనబడుతుంది పోలీసులు ఏ రకంగా కొడుతున్నారు కర్రలతో. రైతుల ముసుగులో ఆకుపచ్చ కండువాలేసుకున్నటువంటి పచ్చ కార్యకర్తలు పోలీసులు ఏ రకంగా దుర్భాషలాడుతున్నారు, చేయి చేసుకుంటున్నారు, అవమానిస్తున్నారు, కొడుతున్నారు, దాడి చేస్తున్నారు చూస్తే, అంటే వాళ్ళు చూపించే విజువల్కి, వాళ్ళు చూపించే దృశ్యానికి కింద ఏమాత్రం పొంతం లేనటువంటి రాతలు రాయటానికి ఏమాత్రం విరుపు లేకుండా రాయటం అనేది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాం. ఇవాళ రాయలసీమలో హైకోర్టు పెడతాకి వీలేదంటారు, విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పెడతాకి వీల్లేదు, మొత్తం మాకే కావాలి, మొత్తం మాకే కావాలని చెప్పి మాట్లాడతారు. విశాఖపట్నంలో ఒక్క నిర్మాణం కూడా జరగటానికి వీల్లేదు. అసలు రాజధానికి సంబంధించి కాదు, అసలు రాజధానికి సంబంధం లేకపోయినా కూడా ఎటువంటి అభివృద్ధి విశాఖపట్నంలో జరగకూడదని చెప్పని మరి పెద్ద పెద్ద వీళ్ళ పాపపు సొమ్ముతో ప్లేడర్లను పెట్టి పెద్ద పెద్ద ప్లేడర్లను ఢిల్లీని తీసుకొచ్చి ఏ రకంగా స్టీల్ తెస్తున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ ఈ రాజధాని అమరావతిలోనే మొత్తం ఉండాలి. ఈ రాష్ట్రంలో ఏ జిల్లా కూడా బాగుపడకూడదు. ఏ జిల్లా అభివృద్ధి చెందాలన్నా సరే ముందు మేము బాగుపడ్డ తర్వాతే మిగతా వాళ్ళు బాగుపడాలి అనేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో కూడా చెప్పాడు. మున్సిపల్ ఎన్నికల్లో ఏమని చెప్పాడు? ముందు దానికి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఇక్కడ మీరందరూ నాశనం అయిపోతారు, మీ అభివృద్ధి నాశనం అయిపోద్ది, జగన్మోహన్ రెడ్డికి ఓట్లు ఇవ్వకండి అని చెప్పిన కృష్ణా గుంటూరు జిల్లా వాళ్ళందరినీ కూడా ఆయన వంగి వంగి మరి దండాలు పెట్టి ఏయిద్దని చెప్పిన ప్రజలను వేడుకున్నాడు. ఈ వంగి వంగి దండాలని ఏమాత్రం కూడా ప్రజలు లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణా గుంటూరు జిల్లా వాసులు ఏ రకంగా గుండెల్లో స్థానం ఇచ్చింది మనం చూసాం. మొన్న జరిగినటువంటి విజయవాడ గుంటూరు మున్సిపల్ ఎన్నికల్లో ఎంత చించుకుని నిర్లజ్జగా సభ్య సమాజం ఏహ్యపడే విధంగా ఆయన మాటలు, మీలో ఉప్పు కారం ఉంటే, మీలో రక్తం ఉంటే, మీరు నిజంగా అమరావతిలోనే రాజధాని కావాలనుకుంటే, మీకు సిగ్గుంటే వైసీపీని ఓడించండి అని చెప్పని గుంటూరు విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చి మళ్ళీ వంగి వంగి దండాలు పెట్టి మాట్లాడెళ్ళారు. ఏమైంది? గడ్డి పెట్టి శృంగభంగం చేసి విజయవాడ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ప్రజలు పట్టం కట్టమే కాకుండా ఈ అమరావతి ప్రాంతంలో కూడా ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అప్పచెప్పటం అనేది రైతాంగం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో స్థానికుల్లో ఏ రకమైనటువంటి అభిప్రాయం మీ మీద ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది అనేది ఇంకా మీకు అర్థం కాకపోతే మీ కర్మకి ఇది ఏడవాలో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ మొత్తం ఈ యాత్ర ప్రహసనం
యాత్రలో ఉన్నదంతా కూడా తెలుగుదేశం జనం యాత్రలో ఉన్నదంతా కూడా దీనికి నిర్మాత డైరెక్షన్ కథ స్క్రీన్ ప్లే చంద్రబాబే నడిపిస్తున్నాడు దీంట్లో నల్ల డబ్బుని తెల్ల డబ్బు చేసుకుంటున్నాడని అందరికీ అర్థమవుతుంది కానీ కొన్ని టీవీలకి కొన్ని పేపర్లకి అర్థం కాకపోవడం వాళ్ళు నిజంగా ఇదంతా కూడా రైతుల యాత్ర అని ఊదరగొట్టడం అనేది ఇక వారి విజ్ఞతకి వదిలేస్తూ ఆయన ఇంకొక ఆయన మాట్లాడుతూ ఓట్లు అడుక్కుంటాకి వెళ్ళి ఒక ఆయన మాట్లాడుతున్నాడు చంద్రన్న దేవుడు అంట వీళ్ళకి వీళ్ళ బుద్ధి మారదు ఈ మాటలు మారు ఈ భావజాలం మారదు 2019 ఎన్నికలకు ముందు కూడా వీళ్ళ బంధువు ఒక ఆయన ఎంపీ గారు ఒక ఆయన మాట్లాడాడు వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో ఎంకన్న చౌదరి అంట ఆయన మా కమ్మూరే అని చెప్పి మాట్లాడాడు వీళ్ళ ఉద్దేశం ఏంటి అతనేమో వెంకటేశ్వర స్వామి మా ఓడే అంటాడు మా కమ్మోళ్ళే అంటాడు ఇతను అంటాడు మా నాన్న దేవుడు అంటాడు అసలు ఏంట్రా బాబు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ ప్రపంచాన్ని అసలు మిమ్మల్ని అసలు ముందు మానసిక శాస్త్రవేత్త ముందు మానసిక వైద్యులకు చూపించాలా ఏంటి అసలు మిమ్మల్ని మీ నాన్న దేవుడు ఏంటి ఎవరికి దేవుడు ఇప్పుడు నీకన్నా దేవుడా ఇంత పిచ్చి పేలాపనలు మైక్ దొరికితే ఏది పడితే అది మాట్లాడటం అంటాడు ఓట్లు కొనటానికి కుప్రం ప్రజలు పశువులు కాదని చెప్పండి అన్నాడు అసలు కుప్రం ప్రజల్ని మాత్రమే కాదు ఈ రాష్ట్రంలోని ప్రతి ఓటర్కి 2019 కాదు నాయన ఈ మున్సిపల్ ఎన్నికలే కాదు మీ నాన్న రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అనైతికంగా ఓటర్లని ఏమార్చటం ఓటర్లకి డబ్బులకి ప్రలోభాలు పెట్టడం అసలు ఎవడున్నా అంటే మీ నానే దానికి మొదలు మీ నానే అంతం ఇంకొక లేడీ అనేది కూడా నీకు తెలియకుండా ఉండటం లేదా తెలిసి కూడా అసత్యాలు మాట్లాడటం ఎవరిని అడిగినా చెప్తారు ఈ ప్రపంచంలో డబ్బుతో రాజకీయాలు నడపాలనుకోవడం అనేటువంటి నీచ మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారిదని ఈరోజు ఇవాళ కూడా కుప్పంలో ఓటుకు 1500 2000 ఇచ్చుకుని తిరుగుతున్నాడు వాస్తవమా కాదా తిరుగుతున్నారు కదా అసలు ఏదన్నా కొనుగోలు బతికి ఎవరిదిందంటే మీ నాంద తప్పితే కొనుగోలు బతికి ఎవరిది రాజకీయాల్లో మొదలుపెట్టి ఓటర్ల దగ్గర నుంచి నాడు ఎన్టీ రామారావుని పడేటాకి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఆఖరికి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి తరఫున గెలిచిన ఎమ్మెల్యేల దాకా అలా కొనుక్కునే మనస్తత్వం కొనుగోలు మనస్తత్వం మీ నాంది మీ ఇంట్లో ఉంది మీ రక్తంలో ఉందనేది ఒకసారి గుర్తుంచుకుంటే ఒళ్ళు తరుచుకుని స్పృహలోకి వస్తే మంచిదని చెప్పని వారికి సూచన చేస్తూ ఆయన మాట్లాడతాడు 2.5 ఏళ్లలో హంద్రీ నేవా ప్రాజెక్ట్ ఎంపీకే రా అని మనలోకి కుప్పంలో 1989 1994 1999 2004 2009 2014 2019 ఎమ్మెల్యేగా గెలిచి ఏడిచినాడు ఎవడాడు నేను కూడా అనొచ్చు ఎవడరాడు అక్కడ ఎమ్మెల్యే 1989 నుంచి అని చెప్పాను కానీ సభ్యతా సంస్కారం ఉంది తమరి తండ్రి గారే కదా అక్కడ ఏడుస్తున్నది 1989 నుంచి ఇవాళ దాకా మన నాన్నే కదా అక్కడ ఏడుస్తున్నది ఎమ్మెల్యేగా ఏమైంది ఇన్నిసార్లు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశా అని చెప్తున్నావు కదా ఈ 14 ఏళ్ళలో కుప్పానికి ఎమ్మెల్యేగా ఏడిచాం కదా మనం ఈ అంద్రీనివ నీళ్ళు అయ్యి ఈ 2 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారిని ఏం పీకావురా అని మాట్లాడుతున్నావు నాలికి కొయ్యాలి కదా అసలు మామూలుగా ఎవడనైతే చీరాలి మీ అమ్మ నాన్నకి ఎట్టాకు బుద్ధి లేదు ఈ బూతులేంట్రా నిన్ను ఎక్కడికి పంపించావరా లాంబీకే నిన్ను అమెరికా డబ్బులు పోసి అప్పులు చేసి అతను ఎవరో సాఫ్ట్వేర్ కంపెనీ ఆయన సత్యం కంప్యూటర్స్ ఆయన్ని కాళ్ళ పడి డబ్బులు పెట్టి పంపించి చదివిస్తే ఏంట్రా అమెరికా వెళ్ళి నువ్వు ఇదే సచ్చింది ఏడ్చి తెచ్చి సరే అక్కడేదో ఫోటోలు పంపిస్తే ఏదో ఫోటోలు లేదో సరదాగా దిగావులే బ్రాండీ చేసాలతో అమ్మాయిలతో దిగావంటే ఏదో సచ్చావులే అనుకున్నాం కానీ ఆఖరికి చదువు కూడా అప్పలేదన్నమాట బూతులు అనమాట నువ్వు నేర్చుకొచ్చిందని చెప్పని మీ అమ్మ నాన్న నీ 4 చీరేయాలి కదా ఈ భాష మీ నాన్న ఎంపీ కట్ల కట్టాడు ఒకసారి అడుగు మీ నాన్న నాన్నారు
1989 ఇప్పుడు దాకా మనమే పీకాం మనమే అక్కడ పీకాం కదా ఈ నువ్వు పీకి కట్టలు కట్టినంత కూడా ఏమైంది ఎక్కడ కట్టలు కట్టావని ఒకసారి అడగచ్చు కదా రోజు ఇంట్లోనే కలిసి ఉన్నారు హైదరాబాద్ లో విడివిడిగా ఉంటారా నేను అనలేదండి విడిపోయారు వాళ్ళు విడివిడిగా ఉన్నారు నేను అనల అనుమానం వచ్చింది విడిగా ఉంటారా ఏంటి అసలని కుప్పం గడ్డ చంద్రబాబు అడ్డ అంట అరే బాబు సినిమాల్లో రాసుకుంటారు బాబు డైలాగులు ఇవన్నీ లేదా మీ పార్టీ కార్యకర్తల దగ్గర మాట్లాడుకోండి ప్రజలకు ఎందుకు ఇవన్నీ ఇది అడ్డానో గిడ్డానో మొన్న జరిగిన ఎన్నికలు జరిగినాయి రేపు కుప్పం మున్సిపాలిటీలో 25,000 జనాభా 25,000 ఓటింగ్ 25,000 జనాభా ఉన్నట్టున్నారు ఆ 25,000 జనాభాకు ఉన్నటువంటి కుప్పం దగ్గర మీరు ఇన్ని సర్కస్లు వేస్తున్నారు మళ్ళీ మాట్లాడతారా బాబు 2.5 ఏళ్లలో జగన్ రెడ్డి వచ్చాడా ఇక్కడికి సార్ జగన్ రెడ్డి గారు రాలేదు నాయన అక్కడ ఎమ్మెల్యే ఒకటి ఏడిచాడు కదా ఆడు వచ్చాడా 2.5 ఏళ్లలో ఏమయ్యాడు అసలు గెలిచాక వెళ్ళాడా ఇప్పుడు వైసీపీ నాయకుడు వాడు మీ అమ్మ మీ తండ్రి కొడుకులు మాత్రం వెళ్ళరు కానీ గెలిచి మీకు ఎమ్మెల్యేగా ఓటేస్తే మీరు మాత్రం ఇప్పుడు వచ్చారు అప్పుడు వచ్చారు మీరు ఎప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు మీ నాన్నగారు మీరు ఇప్పుడు ఎందుకు వెళ్ళారు బాబు గొప్ప మున్సిపాలిటీ ఎలక్షన్కే వెళ్ళారా ఇంక దేనికన్నా వెళ్ళారు అక్కడ ఏమన్నా పేడలకు తగిలేరేంటి అక్కడ అన్న ఎవడు ఇలా నలుగు తగిలేరా లాడీయుడు కాదు 27 ఏళ్ళు మీ నాన్నగారు అక్కడ ఎమ్మెల్యేగా మొదలై మీ నాన్నగారు ఎన్నిసార్లు వెళ్ళారు కుప్పం లెక్క ఎట్మన్ మీ నాన్నగారిని చెప్పను లెక్క ఏదో పీకుతావు పీకుతారా ఏం పీకా అని అడుగుతున్నారుగా ఏం పీకాడు 27 ఏళ్ళలో మీ నాన్నగారిని అడుగు నాన్నగారు ఏం పీకారు మీరు 27 ఏళ్ళలో కుప్పంలో అని ఈ 2 ఏళ్లలో ఈ తండ్రి కొడుకులు ఎప్పుడన్నా కుప్పంలో కనిపించారా ఇవాళ కుప్పం మున్సిపాలిటీ ఎలక్షన్ ఉన్నాయంటే ఓ 70-80 మందిని మాజీ ఎమ్మెల్యేలని ఎమ్మెల్యేలని మాజీ మంత్రుల్ని కుప్పంలో సందుకోవడానికి గొందుకోకడానికి కలిసి తిప్పుతున్నారు ఇప్పుడు ఒకటి దగ్గర 2,000 ఓటు ఓటు కోటికి 2,000 ఇవ్వండి రా అని చెప్పి సంచులు పాప సొమ్మిచ్చి కుప్పంలో తిప్పుతున్నారు అడగాలి కదా ఇక్కడ ఎమ్మెల్యే ఎవడు ఏమయ్యాడని అడగాలిగా సిగ్గు లేదు బీడియం లేదు నోరు తెరిస్తే బూతులు ఈరోజు తండ్రి కొడుకులు ఎంత బరి తెగించారంటే ఏం పీకారు ఏం పీకుతావు ఇది తప్పితే ఇంకొక మాట ఏమన్నా ఉందా అసలు మీ నోట్లోంచి ఎందుకు ట్రిమ్మర్ కొనుక్కు ఏడకొచ్చుగా అన్ని షాపుల్లో దొరుకుతీగా మీ హెరిటేజ్లో కూడా ఉంటుందిగా ట్రిమ్మర్లో ట్రిమ్మర్లు కొనుక్కు ఏడవక ఏం పీకుతావు ఏం పీకావు ఇవన్నీ ఇంకోటి సమాధానం చెప్పాలేంటి 2019లో మొదలెట్టి ఇప్పుడు దాకా పీకినాయని మీకు కనపడతలేదా ఏమేం పీకారో రేపు కుప్పం పీకినా కూడా మీకేం కనపడదు ఆయన చెప్తాడు పెంచుతూ పోదేయాలని మాట్లాడారు జగన్ రెడ్డి గారు చింతపండు పెంచారు కందిపప్పు పెంచారు ఆ పప్పు పెంచారు ఈ పప్పు పెంచారు అంటున్నాడు నువ్వు మీ నాన్న వెళ్ళినప్పుడు మామూలుగా మార్కెట్లో ఫ్రీగా అమ్మేవాళ్ళు అశోకుడును రాజులు మహారాజులు వేసినట్టు బజార్లో ఫ్రీగా చింతపండు మామూలుగా పావలాకి అద్దనాకి ఇచ్చేవాళ్ళ మీ హెరిటేజ్లు ఎంత ఉండేదండి లెక్క కావాలా 2014 నుంచి 2019 దాకా మన హెరిటేజ్లో చింతపండు ఎంత అమ్మేమో చూసుకో వెళ్ళి ఒకసారి లేదా లెక్కలు ఎవరు చూస్తున్నారు వాళ్ళని ఒకసారి అడుగు 2014 నుంచి 2019 దాకా హెరిటేజ్లో చింతపండు ఎంత అమ్మేమో నోరు ఉంది కదా అని వెనకటి రోజులు ఎవరికి గుర్తుండవనుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం చూపించే టీవీలు ఉన్నాయి కదా రాసే పేపర్లు ఉన్నాయి కదా ఫ్రీగా రాస్తారు కదా అని చెప్పాను కేసులు పెడుతున్నారు నా మీద కదిలితే కేసు మెదిలితే కేసు నా మీద 11 కేసులు పెట్టారు అయినా సరే ధైర్యంగా కుప్పంలో వచ్చి నేను నుంచున్నాను మాట్లాడుతున్నా అంటాడు ఇక ధైర్యం మీ నాన్నదైనా నీదే చూడాలి ఇక మీద మీ ధైర్యం కేసీఆర్ దగ్గర నువ్వు పంపించిన ఎవడో ఒకడు మూటతో దొరికేస్తే అసలు రా సాయంత్రం దొరికాడు పొద్దునకి ఎక్కడున్నారు నువ్వు మీ నాన్న మీరు ఒకడికి మూట ఇచ్చి పంపించారు ఆడు సాయంత్రం మీరు మధ్యాహ్నం ఇచ్చారు ఆడు సాయంత్రం పట్టుబడిపోయాడు తెల్లారేపటికి మీ ఇద్దరు ఎక్కడున్నారు
ఇక్కడ కట్ట కింద వచ్చి చేరారు. తెల్లారి పొద్దునే సూర్యుడు లేచేప్పటికి మీరు ఇక్కడ లేచారు. మీరు ధైర్యం గురించి సాహసం గురించి మీరు మాట్లాడటం. ధైర్యం అంటే జగన్మోహన్ రెడ్డిది, సాహసం అంటే మొండితనం అంటే పట్టుదల అంటే సంకల్పం అంటే జగన్మోహన్ రెడ్డిది. ఇంకో పది జన్మలెత్తిన మీరు కానీ మీ తండ్రి గారు కానీ జగన్మోహన్ రెడ్డి కాలి గోటికి కూడా ఈ ధైర్యం సాహసం సంకల్పం పట్టుదల వీటిలో తూకమేటా కూడా పనికిరాలనేది తెచ్చుకుంటూ బుద్ధి తెచ్చుకుంటే మంచిది. మీరు సోనియా గాంధీతో చీకట్లో చేతులు కలిపి మీ అశోక్ గజ్జి బిద్రాజుతో మీ ఎర్రన్నాయుడితో మీ అచ్చెన్నాయుడితో వీళ్ళందరితో కాంగ్రెస్ వాళ్ళతో కలిసి కూడబలుక్కుని కుట్రలు చేసి కోర్టులో తప్పుడు కేసులు వేసి తప్పుడు కేసులు బనాయించి తప్పుడు మనుషులతో తప్పుడు ఇన్వెస్టిగేషన్లు చేయించి అక్రమంగా 16 మాసాలు బెయిల్ రాకుండా అతన్ని మానసికంగా నిర్వీర్యం చేయాలి, కుంగదీయాలి, రాజకీయాల్లో అడ్డు రాకుండా చూసుకోవాలని నువ్వు సోనియా గాంధీ కలిసి కుట్రలు చేస్తే మీ నాన్నను సోనియా గాంధీ కలిసి ఏం తగ్గాడు? ఆత్మసాక్షితో మనోధైర్యంతో ఈ మీ కుట్రలు మీ నాన్నగారి సోనియా గాంధీ గారి కుట్రలకి వ్యతిరేకంగా పోరాటం చేసి మీరు దొడ్డిదారిన 23 మీ పాప సొమ్ముతో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కుంగదీయాలని చూసిన ప్రతిసారి కూడా ఇంతెంత ఒటుడింత అన్న సంధాన ఇవాళ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 151 మంది ఎమ్మెల్యేలు అంతటితో ఆగకుండా 13 జిల్లా పరిషత్తులు 13 జిల్లా పరిషత్ చైర్మన్లు మేయర్లు మున్సిపల్ చైర్మన్లు ఎంపీపీలు ఈ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్సీ పదవి కూడా మీరు గెలవలేని స్థితిలో ప్రజలు ఇవాళ పట్టం కట్టారంటే ఇంకా మీకు జ్ఞానం కలగకపోవటం అనేది ఇక మీ దౌర్భాగ్యంగా మీకు తెలియజేస్తూ ఒకటే తండ్రి కొడుకులిద్దరికి చెప్పేది, పులి కడుపున పులి పుడుతుంది, పులి లాంటి వైఎస్ఆర్ గారికి పులి బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారు పుడితే నక్కలాంటి చంద్రబాబుకి గుంట నక్క లాంటి లోకేష్ తప్పితే ఇంకెవడ పుడతాడు? స్టాన్ఫోర్డు కార్నెగీ మెక్మిలన్ విశ్వవిద్యాలయంలో చదువుకోరా బాబా అని ఆ సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళ కాళ్ళు వీళ్ళు పట్టుకుని ఆళ్ళనేదో ఆమ్యామ్యా చేసి పంపిస్తే చదువు రాలేదు కానీ మంచి బూతులు మాత్రం నేర్చుకొచ్చాడు, అబద్ధాలు నేర్చుకొచ్చాడు, కుట్రలు నేర్చుకొచ్చాడు. ఇటువంటి వ్యక్తిని మనం తెలుగుదేశం పార్టీకి భవిష్యత్ వారసుడిగా చెప్పుకోవటం కూడా ఆ పార్టీ కార్యకర్తలకి, నికార్సైన కార్యకర్తలకి, జెండా మోసేవారికి చాలా మానసిక వ్యధ కలిగించే విషయంగా మనం రోజు ఎంతోమంది ద్వారా నికార్సైన తెలుగుదేశం కార్యకర్తల ద్వారా అందరం మనందరం వింటున్నాం. ఏంటండి ఏంటండి ఎవరు? కేశవ్ గారు అంటే ఎవరు? జేమ్స్ బాండ్ ఓ 7ఆ? ఎవరమ్మా డిటెక్టివ్? ఆయన ఏం కనిపెట్టాడు? ఆయన లేదా కొలంబస్సా అమెరికాని కనిపెట్టాడా? ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అనే ఒక సంస్థ, అంటే అది కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు
చైర్మన్ గా నడిచేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ 25000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరెంట్ కంపెనీలకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ డిస్కమ్లకు బకాయిలు ఉన్నాయి తొందరగా కట్టండి అని లెటర్ రాసిందని చెప్పని మన జేమ్స్ బాండ్ గారు చెప్పాడా ఆయన పట్టుకున్నాడు ఇప్పుడు మన జేమ్స్ బాండ్ గారు చెప్పిన లెటర్ ఒకవేళ అది అంటే లెటర్ వచ్చిందో తెలియదు ఒకవేళ ఆ బకాయిలు అనేది సుమారుగా ఉన్నాయని అందరికీ తెలిసిన విషయమే మీకు తెలుసు నాకు తెలుసు ఈ జేమ్స్ బాండ్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అంటే 2019 మే 30 వరకు వారి ప్రభుత్వం ఉంది కదా అప్పటి వరకు బకాయిలు ఎంత ఉన్నాయో తెలుసామా 17000 కోట్ల రూపాయలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 17000 కోట్ల రూపాయలు డిస్కమ్లకు ఇవ్వాలి 17000 కోట్ల రూపాయలు మరి జేమ్స్ బాండ్ అప్పెట్టిపోయిన అప్పుడు అప్పుడు కనపడలేదు అప్పుడు డిటెక్టివ్ ఈ కనపడ రాయలేదా షాడో ఈ షాడో గారు ఈ కాగితాలు కనిపెట్టలేకపోయాడు అప్పుడు ఈ 17000 ఈ ఒక్క పాపాలే కాదు 2014 సంవత్సరం ఈ షాడో డిటెక్టివ్ ఏజెంట్ గారు వాళ్ళ నాయకుడు ప్రభుత్వంలోకి వచ్చింది 2014లో వచ్చేప్పటికీ పవర్ సప్లై కంపెనీలకి అంటే ఎవరైతే బయట నుంచి కరెంటు ప్రభుత్వానికి అమ్ముతారో కరెంటు తయారు చేసి అమ్మేవాళ్ళు ఆ కంపెనీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014 మే మాసానికి ఉన్న బకాయిలు 3000 కోట్ల రూపాయలు సుమారుగా ఈ పెద్దలందరూ ఈ మహనీయులు జేమ్స్ బాండ్లు దిగిళ్ళేపటికి 2019 మేకి 21000 కోట్ల రూపాయల బకాయిలను సుమారుగా 21000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయారు మరి అప్పుడు తీసుకు ఈ కాగితాలు మొత్తం వెనకాల రింగులు రింగులు తిరుగుతా జేమ్స్ బాండ్ డిటెక్టివ్ 007 అని చెప్పని ఈ కాగితాలన్నీ ఈయనది పెద్ద కనుక్కున్నాడు ఈయన వెళ్ళి మాట్లాడాడంట ఈ జేమ్స్ బాండ్లందరూ ప్రభుత్వంలోకి వచ్చేప్పటికీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎవరైతే ఈ మనం కరెంటు సప్లై చేసేటువంటి సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ కంపెనీలు ఉన్నాయో ఈ కంపెనీల యొక్క నష్టాలు ఆర్థిక నష్టాలు 33000 కోట్ల రూపాయలు 2014 సంవత్సరం వచ్చేప్పటికి ఈ జేమ్స్ బాండ్లు దిగిళ్ళేపటికి ఎంతతో చేసేలేరు తెలుసా ఈ కంపెనీల నష్టాలు 70000 కోట్లు సుమారు 70000 కోట్లు నష్టాల్లోకి తీసుకెళ్ళి వెళ్ళారు కరెంట్ అమ్మినోడికేమో 21000 కోట్లు అప్పులు పెట్టెళ్ళారు ఈ కరెంట్ కంపెనీలకేమో కరెంట్ వాడేసుకుని రైతులకు ఫ్రీ సబ్సిడీ ఫ్రీ పవర్ ఇచ్చింది కానీ లేదా గవర్నమెంటు సంస్థలన్నీ గవర్నమెంటు విభాగాలన్నీ వాడుకున్నాయి కానీ అవన్నీ కట్టాల్సినవి 17000 కోట్ల రూపాయలు ప్రభుత్వం డిస్కమ్లకు బకాయి పెట్టెళ్ళారు ఇవన్నీ కొత్తగా శ్రీరంగనీతులు చెప్తున్నారు చాలేరు బాబు ఇక ఆపండినైనా సిగ్గు ఎగ్గు లేకుండా ఈ రకంగా మాట్లాడటం వాళ్ళకే చెల్లింది కేంద్రం దగ్గర ప్రతి అంటే డబ్బులు అడుగుతున్నామనే నిధులు అడుగుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమన్నా సిగ్గు లేకుండా ఏంటన్నారు మామూలు బిచ్చం ఎత్తుకుంటున్నారు డబ్బుల కోసం బిచ్చం ఎత్తుకుంటున్నారు అని మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మా అభివృద్ధి కార్యక్రమాలకి మాకు రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం
మేం బెచ్చమెత్తుకున్నామో ఏదో ఎత్తుకున్నామో అడుక్కుంటాకి వెళ్తున్నాం. కేసీఆర్ గారు దేనికోసం వెళ్తున్నాడు అడుక్కుంటాకి? ఏం అడుక్కుంటాకి వెళ్తున్నాడు? మాట మాటకి పరిగెడుతున్నాడు కదా, ఏం అడుక్కుంటాకి వెళ్తున్నాడు చెప్పమనండి. నేను కేంద్రంలో చేరతా, మా కేంద్ర మంత్రులు ఇవ్వండి, మేము కేంద్రంలో చేరతా, మేము కేంద్రంలో మంత్రి, నా తలుపులు తెరిచి ఉన్నాయి, నేను రెడీగా ఉంటాను. మాకు జాతి కాదు ఇట్ట ఇంటి బయట కాళ్ళ రేగరేయటం, ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి తత్వం కాదు. రోడ్డు మీద కాళ్ళ రేగరేయటం, ఇంట్లోకి వెళ్ళి కాళ్ళు పట్టుకోవడం, లోపలైనా బయటైనా ఒకటే మాట ఉంటుంది, స్నేహం అంటే స్నేహం, డి అంటే డి, దోస్తి అంటే దోస్తి, సై అంటే సై. ఇంకోటమ్మా, మొత్తం మొన్న అబుదాబీ నుంచి, సౌదీ అరేబియా నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా వచ్చెళ్ళారంట. తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఇబ్బడిముబ్బడిగా విపరీతంగా లక్షల కోట్ల డబ్బులు ఊరికే మురిగిపోతున్నాయి, అప్పిస్తారేమని వచ్చెళ్ళారంట. అసలు వాళ్ళు అప్పులు చేయట్లా, బ్యాంకులు లేదు చూడండి ఒకసారి, తెలంగాణ బ్యాంకులే ఉన్నాయో, కాంట్రాక్టర్లను అడగండి ఒకసారి చెప్తారు బకాయిలు ఎంత రావాలో, బాగా డబ్బులు ఉన్నాయంటున్నారు కదా. అదృష్టవంతులు దిక్కుమాలిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది పైన, హైదరాబాద్ని అన్యాయంగా ఉమ్మడి రాష్ట్రం యొక్క అందరి ఆదాయంతో హైదరాబాద్ని అభివృద్ధి పరిస్తే దాన్ని పంచేసుకుని వాళ్ళ సోకులు మాట్లాడుతున్నారు. ఇవాళ అదొక పెద్ద పాడికొండ, అంత పాడికొండ అప్పు చెప్పి లాభాల్లో అప్పు చెప్తేనే ఇవాళ అప్పులు పాలైపోయిందని చెప్పని మాట్లాడుతున్నారు. మాట్లాడేప్పుడు వీళ్ళు అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్టుగా, ఎవడో మడి ఎవడో మీద పడి ఏడవలేక, ఎవడనో తిట్టలేక, ఎవడికో ఎవడ మీద అక్కసి గక్కలేక, ఆంధ్రప్రదేశ్ మీద ఎందుకు, ఏం చేసింది ఆంధ్రప్రదేశ్? దాన్ని బట్టి అర్థం మీకేమర్థమవుతుంది? దాన్ని బట్టి మీకేమర్థమవుతుంది? 48 గంటల్లో స్టే తెస్తానని చెప్పని మనోడు అంటున్నాడండి చిన్నోడు, ఏమర్థమవుతుంది? ఇక మనం వేరే చెప్పక్కర్లేదు కదా, దమ్ముగా చెప్పగలుగుతున్నాడంటే, బహిరంగంగా బరితెగించి చెప్పగలుగుతున్నాడంటే, 48 గంటల్లో నేను స్టే తెస్తానని బరితెగించి మాట్లాడుతున్నాడంటే, ఈ డిక్కీ బలిసిన కోడి ఏదో ఎక్కి కూల్చిందట్టు తప్పితే ఏముంటుంది చెప్పండి. ఎవరన్నారు? కళా వెంటరు వాహిని వారి పెద్ద మనిషి పంచిగించి కడతాడు ఆయననా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎవరైతే బాగా బెళ్లంచు పంచి కట్టుకున్నప్పుడు ఆయన పెద్ద మనిషి, ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడని చెప్తున్నారు కదా, ఆయన మంత్రిగా ఉండగా చేసిన పాపాలు, అప్పులు, వడ్డీలు ఇప్పటి వరకు మేము 100 కోట్లు కట్టాం. మేము వచ్చాక చంద్రబాబు నాయుడు గారిని ఈ కళా వెంకట్రావు కలిసి చేసినటువంటి అప్పుల కుప్ప కోసం, వడ్డీల కోసం ఈ 2.5 సంవత్సరాల్లో సుమారుగా 100 కోట్లు అప్పులు కట్టడం జరిగింది. నువ్వు చేసిన పాపాలు కడతాకే 100 కోట్లు అయితే, సరాసరి ప్రజలకి వివిధ పథకాల ద్వారా అవినీతికి తావు లేకుండా, పారదర్శకంగా, రాజకీయాలకు తావు లేకుండా సరాసరి డబ్బులు లబ్ధిదారుల అకౌంట్లోకి చేరిన సుమారు 100 కోట్లు. ఇక్కడ ఒక లెక్క ఉంది, నీ పాపాలకి మేము ప్రాయశ్చిత్తం కడుతున్నాం, మీరు చేసిన అప్పులకి మేము వడ్డీలు కడతాం. ఈ సంవత్సర కాలం, ఈ 2.5 సంవత్సరాల్లో మీ పాపాలకి, మీ అప్పులకి, మీ వడ్డీలకి, మీరు తిన్నదానికి, మీ అవినీతికి 100 కోట్లు ఇప్పుడు దాకా ఈ ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 100 కోట్లు కట్టారు.
లక్ష కోట్లు డైరెక్ట్ గా బెనిఫిషియరీకి ఇచ్చాం మిగతా మొత్తం మేమంతా పారదర్శకంగా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు మెడికల్ కాలేజీలు నాడు నేడు కింద స్కూల్స్ గాని 31 లక్ష మందికి ఇళ్ల స్థలాలు గాని కొనుగోలు చేసి ఇవ్వటం గాని ఇళ్ల నిర్మాణానికి ఇళ్ళు మంజూరు చేయటం గాని తాగునీటి సాగునీటి అవసరాల కోసం గాని మెడికల్ కాలేజీల నిర్మాణానికి గాని మరి ఇటన్నిటికి ప్రతిదానికి కనప కళ్ళ కనబడేటి నేను చెప్తున్నా మీరు చెప్పండి ఎన్నికల్లో పాపాల గురించి అసలు ఎన్నికలు ఎంత చండాలంగా చేయొచ్చో ఎంత దుర్మార్గంగా చేయొచ్చో ఈ ప్రపంచం మీద భూప్రపంచం మీద ఎన్నికల్ని అంత అపహాస్యం చేయగలిగినోడు ఎవడన్న ఉన్నాయంటే ఈ చంద్రబాబు నాయుడు మించినోడు మరొకడు దొరకడు అతను నీతులు చెప్పటాకి ఏం పనికి వస్తాడు ఇక ఎంతసేపు ప్రజలు ఎట్టాకు ఓటేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేసి వెళ్ళిపోతే గబాలను వెళ్ళిపోయి కూర్చుందామని తప్పితే ఇంకా ఏం ఊరు రమ్మంటుంది కాడి రమ్ కాడి కాడి రమ్ అది రమ్మంటుంది ఊరు పొమ్మంటుంది అంటారు ఇవన్నీ ఎందుకు ఈ వయసులో ఇంకా మమకారం తాపత్రయం 75 ఏళ్ళ వయసులో ఇంకా అధికారం అధికారం నువ్వు దిగెళ్ళిపో నేను కూర్చుంటా నువ్వు దిగెళ్ళిపో కూర్చుంటా జనం పచ్చడి పచ్చడి చేసి ఇంకా 2.5 సంవత్సరాలు అవ్వలేదు అప్పుడే ఎక్కేద్దాం ఎక్కేద్దాం అనే ఉపలాటం ఏంటిది ఊరు పొమ్మంటుంది కదా Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.